Hi friends, welcome back to my channel. Friends, ela unnarandi andaru baagunnara. Friends, ee roju maroko log tho nenaithe mee munduku vachanandi. Friends, chinna request entante mana channel ni first time ganaka chustunnatlayite subscribe cheskondi. Mana channel lo aithe manchi manchi videos pettadanikaithe nenu try chestuntanandi. Ikkada entante morning anamata ante 7 ayyindandi morning. కాఫీ అయితే కలుపుతున్నానండి. మేము టీ అయితే రేర్గా తాగుతామండి. ఇంకెప్పుడో ఒకసారి అయితే తాగుతామన్నమాట. ఇంక ఎక్కువ కాఫీనే తాగుతామండి. అంతకుముందు నాకైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఎక్కువగా టీనే తాగుతానండి. ఇంకా అమ్మోళ్ళు అయితే టీయే తాగుతారనమాట ఎక్కువ. ఇంకెక్కడ మ్యారేజ్ అయ్యాక మా వారైతే ఇంకెక్కువ కాఫీయే తాగుతారండి. ఇంక ఇద్దరికి రెండు రకాలు ఎందుకని చెప్పేసి నేను కూడా కాఫీని అలవాటు చేసుకున్నానండి. నేనేంటంటే ప్యాకెట్సే యూజ్ చేస్తానండి. సీసాలు తెచ్చుకున్నామండి కానీ గడ్డగట్టివి వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా ప్యాకెట్స్ అండి అవి కూడా 2 రూపీస్ అనమాట. ఇంకా అవి అయితే మనకు ఎప్పటికప్పుడు వేసుకుంటా కాబట్టి బాగుంటుందండి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర అండి. ఇంకా అమ్మ అయితే టేబుల్ రోజాలు అయితే పెంచుతుందన్నమాట. మొక్కలు అయితే చాలా బాగా పెంచుతుందండి. ఇంకా అమ్మ నాన్న ఇద్దరైతే ఇంక ఇవేంటంటే ఒక్క మొక్కేనండి అన్నీ పూస్తాయి అన్నమాట. అన్ని రకాలు అయితే పోస్తాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అమ్మ అండి ఇంక తమ్ముడిని అయితే అరుస్తుందండి. ఏవో తీసుకొచ్చాడనమాట డబ్బాలో పుట్టగొడుగులు అంటండి ఇవి. ఇంక అమ్మ అంటుంది ఎలా చేయాలి కూర నాకు రాదని చెప్తుందండి. ఇంక అప్పుడు మేమేంటంటే ఫాస్టింగ్లో ఉన్నైతే ఉన్నామండి. అంటే డిసెంబర్ అండి. డిసెంబర్ 27, 28, 29 కదా మాకు ఫాస్టింగ్ ఫ్రైడ్స్ అయితే ఉన్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకేంటంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే మిగిలిపోయిందండి. ఆ రోజు చికెన్ పకోడీ అయితే చేశాను కదా చాలా ఆయిల్ అయితే వేసామండి. ఎందుకని చెప్పేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెడుతున్నానండి టిఫిన్ బాక్స్లో అయితే. ఇంక ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఇలా అడుగుతున్నారు కదా ఈ లవ్ మ్యారేజ్ అక్క మీద అని అడుగుతున్నారండి. మాదైతే లవ్ మ్యారేజ్ అనండి. ఫస్ట్ అంటే ఎలా జరిగిందంటే మా మ్యారేజ్ ఫస్ట్ అమ్మోలు చూసిన మ్యాచ్ అనండి. అంటే ఈ 2020లో అయితే ఎంగేజ్మెంట్ అయ్యిందండి. కొన్ని కారణాల వల్ల అయితే ఆగిపోయిందనమాట కరోనా వల్ల అయితే. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అరేంజ్ అయ్యాక తర్వాత మేమైతే లవ్ చేసుకున్నామండి. 2021 మే నెలలో అయితే మా మ్యారేజ్ అయితే అయిందండి. అంటే అమ్మోళ్ళకు తెలియదనమాట. నేనైతే కట్టుబట్టలతో అయితే వచ్చానండి. బట్టలు కూడా అయితే ఏం తీసుకోలేదనమాట వేసుకో అన్ని ఒక్క డ్రెస్ మీదనైతే వచ్చామండి. ఇంకిక్కడ ఏంటంటే కొన్ని ఇంకేంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఇంకా అది లవ్ మ్యారేజ్ వెళ్ళిపోయింది ఇంకా లేచిపోయింది అది ఇది అంటూ ఉంటారు కదండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంక అప్పటి నుంచి నా గురించి చాలా బాధపడుతున్నారండి. దిగులు పడిపోయారనమాట. అందుకని చెప్పేసి చాలా రోజులు అయితే అమ్మ వాళ్ళు అయితే నాతో మాట్లాడలేదండి. నేను కూడా వెళ్ళలేదనమాట. ఇంక ఈ మధ్యనే రీసెంట్గానే వెళ్తున్నానండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా మాకైతే పిల్లలు అయితే లేరండి. 1 ఇయర్ అయిందనమాట మ్యారేజ్ అయ్యి. ఇంక ఇప్పుడైతే ఇంక కొన్ని సరుకులు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎక్స్ట్రా ఉంటాయి కదా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు అవసరం అయిపోయినప్పుడు మనం బయట ట్రేలో అయితే వేసి పెట్టుకుంటానండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఇంక ఇలా అయితే చేస్తానన్నమాట. ఇంకా మా మ్యారేజ్ అయితే అలా జరిగిందండి. నేనేంటంటే నేను స్కూల్కి అయితే వెళ్తానండి. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అనేది నేను తర్వాత రాబోయే వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇంకా తర్వాత ఏంటంటే కమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి సంక్రాంతి సెలవులు అనమాట. 12వ తేదీ నుంచి 18 వరకు అయితే సెలవులు ఇచ్చారండి. ఇంక అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుందండి. ఇంక ఎందుకంటే ఇంక అందరు ఇలా అంటారు కదా వెళ్ళిపోయింది లవ్ మ్యారేజ్ అది ఇదని అంటారు. అయితే మా వారైతే నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారండి. ఇంకా అంటే తెలిసిన వాళ్ళేనమాట మా బంధువులేనమాట మా వారు వచ్చేసి అయితే చాలా బాగా అయితే చూసుకుంటారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదండి లాస్ట్ మంత్ అయితే ప్రేయర్కి అయితే వెళ్తున్నామండి. ఇంక అమ్మోళ్ళు అయితే కట్ల పొయ్యి మీదనే పెట్టుకుంటారండి వేడి నీళ్ళు అయితే. అంటే చలికాలం ఏంటంటే గ్యాస్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదండి. అందుకని చెప్పేసి ఇంక కట్ల పొయ్యి మీదనే ఇంక వాటర్ అయితే పెట్టుకుంటారనమాట. సండే ఏంటంటే ఇది శనివారము ఆదివారం అండి లాగైతే ఇంకేం సండే లాగనమాట ఇది వచ్చేసి. ఇంకా ఆ రోజు సండే రోజు ఏం చేశానంటే బిర్యానీ అయితే బిర్యానీ అంటే బిర్యానీ కాదండి కలర్ రైసు మటన్ అయితే చేశానండి. అయితే వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట. ఎందుకు ప్రతిసారి అవే పెడితే బోర్గా ఫీల్ అవుతారు కదండి అందుకని చెప్పేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానమాట. ఇంకా కలర్ రైస్లోకి వచ్చేసి రైతా అయితే చేశానండి. క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టి
చేశానండి. చాలా బాగా అయితే ఉంటుంది కదా, రైతాతో వింటేనే ఆ కిక్కే వేరు కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక ఈవినింగ్ అండి. ఇంక నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 4కి అయితే వస్తానండి. ఇంకా మధ్యలో అయితే వీడియో అయితే షూట్ చేయనన్నమాట. ఇంకా ఓన్లీ నైట్ అయ్యే పనులన్నీ చేసి పెట్టుకుంటానండి. 5 o'clock టైం వచ్చేసి 5 అయితే అయిందండి. ఇంక అక్కడ కందిపప్పు ఉందండి, డబ్బాల్లో వేసి పెట్టుకుంటే బాగా పురుగు పట్టేస్తుందండి, అందుకని చెప్పేసి ఇంక ఎండలో అయితే పెడతానండి. కొంచెమే అనమాట కందిపప్పు ఉంది. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా నేను కొంచెం బాల్కనీలో అయితే పెట్టేస్తానండి. రోజు అక్కడే పెట్టేస్తాను అనమాట, నైట్ వచ్చేసరికి లోపల పెడతానండి. ఎందుకంటే చాలా వేస్ట్ అవుతున్నాయండి, చాలాసార్లు వేస్ట్ అయ్యాయనమాట, అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే చేశానండి. ఇంకా నేను నైటే గిన్నెలు కడిగి పెట్టుకుంటాను కదండి. ఆ నైట్ కడుక్కున్న గిన్నెలు ఏంటంటే ఇంక నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ అయితే అన్నీ సర్ది పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇలా అయితే ఉంటుందండి నా లైఫ్ స్టైల్ అయితే. నా లైఫ్ స్టైల్ అయితే నైట్తోనే స్టార్ట్ అవుతుందండి, మార్నింగ్ అయితే ఏం ఉండదండి. మనం వర్క్ అయితే చేస్తుంటాం కదా, హౌస్ వైఫ్లకి అయితే ఇబ్బంది లేదండి. మనం జాబ్ చేస్తూ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. నేనైతే నా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి, ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను అన్నమాట. చాలా బాగా అయితే సర్దుకుంటానండి, ఎలా పడితే అలా ఉండదండి, నాకైతే ఇష్టం ఉండదండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో అండి. ఇంక నేనేంటంటే ఇంకూరు వెళ్తున్నా కదా, ఏమన్నా ఉంటే మా వారు చేసుకో ఉంటారు కదా నాన్ వెజ్ అలాంటప్పుడు, అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటున్నానండి అన్నీ ఒకసారి అయితే. ఇంక కూరగాయలు ఏమన్నా ఉంటే ఇంక మొత్తము వాడే వండేద్దాము. ఇంకా మనం వెళ్ళొచ్చేసరికి అన్నీ పాడవుతుంటాయి కదా, అందుకని చెప్పేసి. ఇక్కడైతే కరివేపాకు అండి, నాకు ఎక్కువ కరివేపాకు దొరికినప్పుడు ఏంటంటే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ముందే నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరబెడతానండి ఫ్యాన్ కింద. ఆరిన తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇంకా కూరగాయలు అయితే కొన్ని ఉన్నాయండి, ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే వండేసానమాట. చిక్కుళ్ళు బెండకాయలు అయితే ఉన్నాయండి, క్యారెట్లు అయితే అట్లాగే ఉన్నాయండి. ఒక 1 month అవుతుంది వాటికి అయితే పూలు కూడా వచ్చాయి అన్నమాట. ఒక నెల ఉంటే కాయలు కూడా కాస్తాయేమో. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇంక మొత్తం కలిపేసానండి. నేనేంటంటే అన్నీ కలిపి పెట్టనండి, వేరే వేరే కవర్లు అయితే పెడతానన్నమాట సపరేట్ చేసి. ఇంకా రోజు అంటే మర్చిపోయానండి, సరే ఇంక ఈలోపు ఇవన్నీ మొత్తం సపరేట్ చేద్దాము ఎన్ని ఉన్నాయని చెప్పి చూస్తే చిక్కుళ్ళు బెండకాయలు అయితే ఉన్నాయండి. ఇంక ఈ 2 డేస్కి అయితే సరిపోతుందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తాను కదా నేను. మనం ఏంటంటే కూరగాయలని ఎప్పటికప్పుడు సపరేట్ చేసి పెట్టుకొని వేరే వేరే కవర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇలా అయితే మా మ్యారేజ్ అయిందండి. నేను ముందు ముందు రాబోయే వీడియోలో అయితే నా గురించి మీకైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ని అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారండి, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి అన్నమాట. అంటే మనకు వ్యూస్ను బట్టే కదండి మనకు ఇంట్రెస్ట్ వచ్చేది. మనం పగలంతా జాబ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంకా నైట్ షూట్ చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళాలి, ఇదంతా తలనొప్పి కదా వీడియోస్ అప్లోడ్ చేయాలని. మనకేంటంటే మనకు వీడియోస్ చూస్తుంటే మనకు యూస్ వస్తుంటే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, అందుకని ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. నేను జాబ్ చేస్తూ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ వెజ్ అయితే మానేసామండి, ఎందుకంటే కూరగాయలు తెచ్చుకుంటామండి, ఇంక ఈలోపు నాన్ వెజ్ ఎక్కువైతే తింటామండి మేము, అందుకని చెప్పేసి ఇంక ఎలాగైనా కూరగాయలు తింటేనే కదండి మనకు ఎనర్జీ వచ్చేది. విటమిన్స్ పోషకాలు అయితే ఎక్కువ ఉంటాయి, అంటే చికెన్లో కూడా ఉంటాయి అనుకోండి మటన్ ఇవన్నీ, కానీ ఎక్కువ అయితే తినకూడదు కదండి. నాకేంటంటే ఇంకా ఆల్రెడీ పీసీఓడి అయితే ఉందండి, అంటే కొంచెం వెయిట్ తగ్గడానికైతే ఈ మధ్య అయితే ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేశానన్నమాట. డాక్టర్స్ ఏం చెప్పారంటే మీకు పీసీఓడి అయితే ఉంది, మీరు వెయిట్ లాస్ అయితేనే మీకు ఇంకా వెయిట్ లాస్ అయితేనే మీ ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే మీకు చాలా కష్టమవుతుందని చెప్పారండి. ఇంక ఇక్కడ ఏంటంటే కూరగాయలు కట్ చేస్తూ టీవీ చూస్తూ ఉన్నానండి. ఇంక అక్కడ మంచం ఏంటంటే బెడ్ హాల్లో ఉంటుందండి. ఇంక సోఫాలు ఇవన్నీ అయితే కొనుక్కోవాలండి తర్వాత లైఫ్లో. ఇంక ఇలా అయితే ఉంటుందండి. ఒక రోజు అయితే కంపల్సరీగా మా హోమ్ టూర్ అయితే మీకు చేస్తానండి, కిచెన్ టూర్ కూడా చేయాలండి. ఇంక ఇలా ఉంటుందండి నా లైఫ్. సెలవులు వచ్చేసి అయితే 12 నుంచి 18 వరకు అయితే సెలవులు ఇచ్చారండి, మళ్ళీ 19వ తేదీ అయితే స్కూల్ ఉంటుందండ, స్కూల్ ఉందని చెప్పేసి. ఇంక మా ఫ్రెండ్స్ సెలవులు వస్తేనే కదండి వెళ్ళేది. ఇంక నేను ఏంటంటే నైటే ఎక్కువ షూట్ చేస్తానండి, పగలంటే స్కూల్కి వెళ్తాను కాబట్టి వీడియోస్ అయితే షూట్ చేయనండి. ఇంక అన్నీ నైటేనమాట, గిన్నెలు కడుక్కోవడం కానీ మొత్తం A to Z అయితే ఇంకా నేను నైటే చేసుకుంటానండి. మార్నింగ్
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసు.